हाय फ्रेंड्स, वेलकम टू श्रीशैलम श्री टीवी। आगो చూస్తున్నారు కదా, చాన రోజులైంది కదా మీ ముందుకు రాక, అదే ఇక కనబడుతుంది కదా మీకు ఎందుకు రాలేదో, ఇక పని పెట్టుకున్నా, ఈ పని చేయబడికే జర ముందుకు వస్తారేను చేస్తా, మస్తు బిజీలు ఉన్నాయి ఇక, బిజీ అంటే బిజీ ఏం కాదు కానీ ఇదే ఇక మొత్తం తిప్పరా మా అమ్మ, ఇగో ఇదంతా తిప్పితే ఇట్లా కనబడుతుంది ఈ పని, చాన రోజులే జర పని సులువు చేసిన అందుకే జర వీడియోలు చేయట్లేదు, చేస్తా మంచి మంచి వీడియోలు చేస్తా మళ్ళీ కానీ ఇక అది ఇది చిన్నగానే ఒక 9 పిల్లర్లతోటి సులువు చేసిన ఇక ఫస్ట్ ఒకసారి అంటే ఒక వీడియో పెట్టినా కదా చిన్నగా పెట్టినా మేము అంటే కడుపుకి ఇచ్చినప్పుడు ఒక వీడియో పెట్టినా ఇక అందుకే ఈ మామూలు పని కాదు ఇక పెద్ద పని ఇక ఇల్లు అంటే తెలుసు కదా ఒక 100 ఏళ్ళ సంసారం కథ పెద్దగా ఉంటుంది ఇక అందుకే ఇక ఇల్లు కట్టాక జర అక్కడిక్కడ జర ఫ్రీ అయిపోతాం అప్పుడు మళ్ళీ మంచి వీడియోలు ఇస్తాం ఇక ఏంది ఏం కథ అంటే ఇది ఒక 9 పిల్లర్లు వచ్చింది ఇవాళకి ఈ అన్నలు కడుతురు ఇక ఈ అన్నలు సెంటరింగ్ అన్నలు కడుతురు వాళ్ళకి వీడియోలు వాడాలంటే జర ఇష్టం లేదంటే దూరం దూరం ఉంటారు అందుకు ముఖం అడబెట్టుకుంటారు అన్నా గిడి చూడరు రాదురే ఏమవుతుంది అది పడద్దట వాళ్ళు వీడియోలో పడద్దట అందుకే అది జర ఖర్చుతోడు కొడుకున్న పనులా ఏదైనా ఇక ఇల్లు అంటే ఇప్పుడు ఏదైనా రేటు అడ్డగోలు ఉన్నది ముందే ఓనర్లు జాగ్రత్త జర ఇల్లు ఖర్చులు ఉంటే జర జాగ్రత్త ఎందుకంటే స్టీల్ రేటు మస్తు టూ మచ్ రేటు పెరిగింది ఇక రేటు పెరిగి తగినాక కట్టుకొని ఈ స్టీల్ రేట్ అయితే ఇప్పుడైతే మస్తు రేటు పెరిగింది ఇక మనకేం తెలుసు మేము సురు చేసినాక చెప్పారు రేట్ ఎక్కువైందని ఇక అయినా జర ఫస్ట్ తెచ్చినప్పుడు జర 49 అట్టేటప్పుడు కానీ ఇంకా ఎక్కువైంది ఇక ఇంకా కూడా ఎక్కువైతే అట ఇక సిమెంట్ రేటు దగ్గర 350 నుంచి 400 దాకా వాళ్ళు ఇక మలమల కడతాం వల్ల జర మంచి సిమెంటే వాడాలి కదా అందుకే జర మంచిదే ఇప్పుడైతే నేనైతే అల్ట్రాటెక్ వాడుతున్నా ఏ జేఎస్డబ్ల్యూ అట ఏదో ఏసీసీ అంట ఇక అన్నిటికంటే జర మంచి జేఎస్డబ్ల్యూ ఉంటుంది కానీ అయితే అల్ట్రాటెక్ వాడుతున్నా ఇక జర మీరైతే కానీ ఒక కింద పిలుస్తారట పని ఉంది ఇచ్చుకొచ్చింది ఇక అదిగే నడుస్తున్నాడుగా అందుకే జర అదోటి ఇదోటి బిజీ బిజీలు ఉన్నాయనుకో మా బిడ్డ పిలుస్తుంది డాడీ అని చూసారు కదా ఇక చూడురి జర మళ్ళీ మంచి వీడియోలు అప్లోడ్ చేస్తా ఇప్పుడైతే జర ఇల్లు పని పెట్టుకున్నా అందుకే జర వీడియోలు చేయలేకపోతున్నా జర బాయ్ ఓకే.